మొన్న ఆఫ్ఘనిస్తాన్ నిన్న ఉక్రెయిన్ నేడు శ్రీలంక ఈ మూడు దేశాలు కూడా వివిధ కారణాల వల్ల తీవ్ర ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కోవాల్సి వచ్చింది అటు పాకిస్తాన్ సైతం రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది అయితే ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే ఏ దేశానికి నొప్పి వచ్చినా మనమే జండుబం పోయాలి ఈవెన్ అమెరికాకైనా బాగున్నప్పుడు అదే నోటితో తిట్టి బాలేనప్పుడు దేహి అంటూ భారత్ వెనుక పడటం ఏదైతే ఉందో కర్మ అంటే ఇదే అనిపిస్తుంది అయితే సరిహద్దు దేశాలు సాయం కోరకముందే భారత్ ఆపన్న హస్తం అందిస్తూ ఉంటుంది అయితే తాజాగా శ్రీలంక ఆహార ఆర్థిక సంక్షోభాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే దీంతో భారత్ సాయం చేయాలని ఆ దేశ నేతలు కోరుతున్నారు తమ మాతృభూమిని కాపాడమని వీలైనంత ఎక్కువ సహాయం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి డైరెక్ట్గా విన్నవించుకుంటున్నారు శ్రీలంక ప్రతిపక్ష నేత అయినటువంటి సాజిత్ ప్రేమదాస్ ఈ మేరకు విజ్ఞప్తి చేశారు ఇవాళ భారత్కు చెందినటువంటి ఒక జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం అటు ఇప్పటికే సంక్షోభంలో చిక్కుకుని ఉన్న శ్రీలంకకు భారత్ పెద్ద ఎత్తున సాయం అందిస్తోంది రెండు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల సాయంతో పాటుగా లక్షల టన్నుల ఇంధనం బియ్యం కూడా పంపిస్తోంది ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో తాజాగా నిరసనలు కూడా పతాక స్థాయికి చేరుకుంటున్నాయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రం కావడంతో దేశంలో ఇప్పటికీ సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు విధించారు ఏం చేయాలో పాలుపోక ఆ దేశాధ్యక్షుడు ప్రతిపక్షాలకు సైతం ఇప్పుడు కొత్తగా మంత్రి పదవులు కట్టబెడుతున్నారు ఏదేమైనప్పటికీ తాజా సంక్షోభం తమ ప్రభుత్వ నిర్ణయాల వల్ల కాదని కోవిడ్ మూలంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని విదేశీ మారక నిల్వలు కరిగిపోయాయని రాజపక్ష చెప్పుకుంటూ వస్తున్నారు ఇక శ్రీలంకలో ప్రస్తుత ధరలు చూస్తే కళ్ళు కమ్ముతాయి కోడిగుడ్డు ముప్పై ఐదు రూపాయలు లీటర్ కొబ్బరి నూనె తొమ్మిది వందలు కిలో చికెన్ వెయ్యి రూపాయలు కిలో పాలపొడి పంతొమ్మిది వందల నలభై ఐదు రూపాయలు ఇలా ఏవి చెప్పుకున్నా అవన్నీ కొండకి కూర్చున్నాయని తెలుస్తోంది ప్రస్తుతం శ్రీలంకలో నిత్యవసర ధరల పరిస్థితి ఇది ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు వారసత్వ రాజకీయాలు కుటుంబ పాలన ఈ చైనా ముడుపులకు అలవాటు పడటం ఇవన్నీ వెరసి నిత్యావసర ధరలు ఈరోజు పెరగడం కానీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం కానీ జరిగాయి ఇక ప్రస్తుతం డాలర్తో శ్రీలంక కరెన్సీ విలువ రెండు వందల రూపాయలకు చేరింది అది పరిస్థితి